రామోజీరావు గారు మీడియా మరియు వ్యాపార రంగానికి చేసిన కృషికి గాను 2016లో రాష్ట్రపతి చేతుల మీదుగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. విమర్శలకు కుంగిపోవడం, పొగడ్తలకు పొంగిపోవడం రామోజీరావు గారి జీవితంలో ఎప్పుడూ జరగలేదు. వ్యాపారాల్లో నష్టపోయినా కూడా స్థిర చిత్తంతో ముందుకి సాగారు, తప్పించి వెనుకడుగు వేయలేదు. వ్యక్తి నుంచి వ్యవస్థగా రూపాంతరం చెందిన రామోజీరావు గారి జీవితం ఎందరో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకం. Hey there. Subscribe to my channel and also press this bell icon. ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పెద్దపారుపూడి గ్రామంలో జన్మించారు. రామోజీరావు అసలు పేరు రామయ్య, అది వారి తాతగారి పేరు. హై స్కూల్లో చదువుతున్న సమయంలో ఆయన పేరును ఒక ఉపాధ్యాయుడు రామోజీరావుగా మార్చడం జరిగింది. రామోజీరావు ప్రాథమిక హై స్కూల్ విద్యలను స్వగ్రామమైన పెద్దపారుపూడిలో పూర్తి చేసి పియూసీ మరియు డిగ్రీ విద్యను గుడివాడలోని ప్రముఖ ఏఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. రామోజీరావు చిత్రకళలలో చిన్నతనంలోనే ప్రావీణ్యం సంపాదించారు. ఢిల్లీలో ఉన్న ఒక ప్రముఖ ప్రకటన సంస్థలో చిత్రకారుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి ప్రకటన రంగంలో ఉన్న మిగిలిన విభాగాల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్నారు. రామోజీరావు వ్యాపార రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ సంస్థల వ్యవస్థాపకులు వెలగపూడి రామకృష్ణ. రామోజీరావు తన వాటాగా వచ్చిన ఆస్తిని, ఉద్యోగం ద్వారా దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టి 1962లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పట్టణంలో ఒక చిన్న గదిలో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. మార్గదర్శి కంపెనీ ఈరోజు భారతదేశంలోనే విజయవంతమైన చిట్ ఫండ్ కంపెనీలలో ఒకటి. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీతో పాటుగా వసుంధర యాడ్ ఏజెన్సీని కూడా స్థాపించారు. ఈ ఏజెన్సీ కేవలం ఈనాడు గ్రూపుకు మాత్రమే పనిచేస్తుంది. మార్గదర్శి విజయం రామోజీరావు గారిని ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదపడింది. 1972 ప్రాంతంలోనే విశాఖపట్నం కేంద్రంగా సొంతంగా హోటల్ నిర్మించడం ప్రారంభించి 1980 నాటికి డాల్ఫిన్ హోటల్ను పూర్తి చేశారు. విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్ ప్రారంభమైన తరువాత హైదరాబాదు మరియు కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు నిర్మించారు. రామోజీరావు మొదట్నుంచి పాత్రికేయ రంగం మీద చాలా మక్కువ. చిన్నతనంలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాపత్రిక, విజయవాడలో ఆంధ్రపత్రిక వంటి పలు పత్రికలను క్షుణ్ణంగా చదివేవారు. 1974లో విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు దినపత్రికను స్థాపించారు. రామోజీరావు ఈనాడు పత్రికను తొలి నుంచి నిబద్ధతతో మరియు ఉన్నతమైన విలువల్ని పాటిస్తూ ఇప్పటికీ అదే పద్ధతిలో నడిపిస్తున్నారు. తెలుగు పత్రికారంగంలో ఈనాడు పత్రిక తీసుకువచ్చిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. జిల్లా ఎడిషన్లు ప్రారంభమైంది కూడా ఈనాడు పత్రిక ద్వారానే. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ మరియు అత్యంత ఆదరణ కలిగిన దినపత్రిక ఈనాడు. భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన పత్రికల్లో ఈనాడు ఎల్లప్పుడూ ఉంటుంది. రామోజీరావు తెలుగు సాహిత్య రంగం అభివృద్ధి కోసం 1978లో చతుర విపుల అనే జంట మాసపత్రికలు స్థాపించి 43 ఏళ్ళు దిగ్విజయంగా ప్రచురించారు. తెలుగు సాహిత్య రంగానికి ఎంతో కృషి చేసిన చతుర విపుల పత్రికలు కరోనా కారణంగా ఆదరణ తక్కువగా 2021లో ప్రచురణ నిలిచిపోయాయి. కానీ అంతర్జాలంలో ఈనాడు వెబ్సైట్లలో పత్రికలు ఇప్పటికీ వెలువడుతున్నాయి. రామోజీరావు ఉషోదా ఎంటర్ప్రైజెస్ స్థాపించి 1980లో ప్రియా బ్రాండు పచ్చడులు తయారు చేయడంతో ప్రారంభించి తరువాతి కాలంలో అప్పడాలు, మసాలాలు వంటి పలు రకాల ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ఆహార పదార్థాల పరిశ్రమలో విజయవంతమైన అగ్రగామి సంస్థల్లో ప్రియా ఫుడ్స్ ఒకటి. రామోజీరావు చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టి 1983లో ఉషాకిరణ్ చిత్ర నిర్మాణ సంస్థ మరియు మయూరి చిత్ర పంపిణీ సంస్థను ప్రారంభించారు. తన అభిరుచికి అనుగుణంగా చిత్రాలను నిర్మించి మరపురాని విజయాలను అందుకున్నారు. ఉషాకిరణ్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి పలు గొప్ప చిత్రాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాగే సినిమా విశేషాల గురించి సితార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపించారు.
రామోజీరావు ఆంగ్ల పత్రికా రంగంలోకి ప్రవేశించి న్యూస్ టైమ్ అనే పత్రికను హైదరాబాదు కేంద్రంగా స్థాపించి కొంతకాలం నడిపించిన నష్టాలు మరియు ఆదరణ లేకపోవడంతో పలు కారణాలతో ఆ పత్రికను 1989 చివరిలో మూసివేశారు. రామోజీరావు 1995 మీడియా రంగంలోకి ప్రవేశించి ఈటీవీ ఛానల్ను స్థాపించారు. ఈరోజు ఈటీవీ మీడియాలో పలు ఛానల్స్ మరియు పలు భాషల్లో ఛానళ్ళు ఉన్నాయి. 2019 డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి ఈటీవీ భారత్ను స్థాపించారు. ఈరోజు దేశ మీడియా రంగంలో ఈటీవీ గ్రూప్ ఒక విజయవంతమైన మీడియా గ్రూప్. 1996 హైదరాబాదులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించడంతో పాటు ఫిల్మ్ సిటీలో అమెరికాలోని హాలీవుడ్ ఫిల్మ్ స్టూడియో తరహాలో అన్ని సౌకర్యాలు ఏర్పరిచి అభివృద్ధి చేశారు. అతి తక్కువ వ్యయంతో చలనచిత్ర షూటింగ్స్ చేసుకునేందుకు అనువుగా ఫిల్మ్ సిటీకి పేరు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. అలాగే వస్త్ర పరిశ్రమ రంగంలోకి అడుగుపెట్టి కళాంజలి, బ్రిస్సా షోరూము స్థాపించారు. విద్యారంగంలో అడుగుపెట్టి హైదరాబాద్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ను స్థాపించారు. 2012 పిల్లల కోసం ఒకప్పటి చందమామ తరహాలోని బాలభారతం అనే పత్రికను స్థాపించి వారిని ఆకట్టుకునే కథనాలను ప్రచురించి పాఠకుల ప్రశంసలు అందుకున్నారు. 8.5 సంవత్సరములు దిగ్విజయంగా నడిచిన ఈ పత్రిక కరోనా సమయంలో పాఠకుల ఆదరణ తగ్గిపోవడంతో 2021 ప్రచురణ ఆపివేశారు. పత్రిక స్థానే బాలభారత్ అనే టీవీ ఛానల్ను స్థాపించారు. టీవీ ఛానల్ కూడా పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. రామోజీరావు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. వ్యాపారవేత్తగా ప్రారంభ దశలో ఉన్న సమయంలో కొంతమంది భాగస్వామ్యంతో వసుంధర ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ కొంతకాలానికి నష్టాలలోకి వెళ్ళి మూతపడింది. 1969 రైతుల వ్యవసాయ సమాచారాన్ని అంతర్జాతీయ వ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అన్నదాత అనే వ్యవసాయ మాసపత్రికను స్థాపించడం దేశ చరిత్రలో ఒక నూతన ఒరవడికి తెరలేపారు. అంతేకాకుండా పత్రికను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు చందాదారుడికి డైరీని ఉచితంగా ఇవ్వడంతో పత్రికకు సర్క్యులేషన్ పెరుగుతూ వచ్చింది. ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దేశంలో అత్యధిక ఆదరణ కలిగిన మాస పత్రికల్లో అన్నదాత ఒకటిగా నిలిచింది. 51 సంవత్సరాలు దిగ్విజయంగా నడిచిన ఈ మాసపత్రిక కరోనా వల్ల పాఠకులు తగ్గిపోవడంతో 2021 ప్రచురణ నిలిచిపోయింది. రామోజీరావు గారు ఈరోజు విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం ఆయనలోని క్రమశిక్షణత, నిరంతర శ్రమించే గుణం, అకుంఠిత భావంతో కృషి చేయడం, పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగడం వంటి పలు అంశాలు దోహదపడ్డాయి. రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.